గోంగూర పండు మిరపకాయ పచ్చడి దీన్ని తయారు చేయడానికి ముందుగా జీలకర మెంతులు డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్ లో వేసి పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో కొంచెం నూనె వేసి చింతపండు వెల్లుల్లి గోంగూర చక్కగా వేగిన తర్వాత మిరపకాయలు కూడా వేసి లైట్ గా వేయించి దీన్ని మిక్సీ జార్ లో గ్రైండ్ చేసుకోవాలి తర్వాత బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి ఆ మెంతి పొడి దాంతో పాటు ఒక తాలింపు నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు ఎండుమిరపకాయలు శనగపప్పు మినపప్పు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఉప్పుతో పాటు తాలింపు వేసి చూపించిన విధంగా కలుపుకోండి దాన్ని ఒక గ్లాస్ బౌల్లో తీసుకొని స్టోర్ చేసుకోండి కొంచెం అన్నం వేసుకొని కూడా మీరు ఈ పచ్చడిని టేస్ట్ చేసి బాగా ఎంజాయ్ చేయవచ్చు